ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. సమస్తజనకళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. హరి ఓం. చక్కటి డ్యాన్స్ చూసాం. డ్యాన్స్ చూస్తే ఒక శ్లోకం గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే అన్నీ కూడా సాధనలే కదా. మీకు తెలిసే ఉంటుంది శ్లోకం, నాట్యశాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. యతో హస్త తతో దృష్టి, యతో దృష్టి తతో మనః, యతో మనః తతో భావ, యతో భావ తతో రస. సరే, ఏమంటారంటే 22వ మంత్రం, వేదైరనేకైః అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం, న పుణ్య పాపే మమ నాస్తి నాశః, న జన్మ దేహేంద్రియ బుద్ధిరస్తి. వేదైరనేకైః అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం, న పుణ్య పాపే మమ నాస్తి నాశః, న జన్మ దేహేంద్రియ బుద్ధిరస్తి. చాలా సింపుల్ శ్లోకాలు ఇవన్నీ కూడా. ఏమంటారు? వేదై అనేకై వేదై అహమేవ వేద్య. అంటే చూడండి, వేదం మొత్తంలో కూడా వేద్యమైనటువంటి వస్తువు ఒకటే, బ్రహ్మే తెలుసుకోవాలి. బ్రహ్మే వేద్యమైన, వేద ప్రతిపాదితమైనటువంటి విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి ధర్మము, రెండవది బ్రహ్మ. రెండే విషయాలు, ధర్మము బ్రహ్మము రెండే. ఈ ధర్మం ఎందుకు అంటే అంతఃకరణ శుద్ధి కోసం, తద్వారా బ్రహ్మ అనుభూతి కోసం చేసేటువంటి ప్రయత్నం, సాధన ముక్తి కోసం చేసేటువంటి ప్రయత్నం బ్రహ్మ. ఈ రెండే విషయాలు వేదంలో ప్రతిపాదించబడ్డాయి. కానీ కర్మకాండే ఎక్కువ, ఎందుకంటే జనాభాలో చాలామంది ఎక్కువ శాతం కూడా ఈ కర్మ చేయడం, కర్మ ద్వారా ఫలితాలు పొందడం, తద్వారా ఆనందాన్ని పొందడం, దానిలో మళ్ళీ లోపాలు కనబడడం, తర్వాత ఇంకా కర్మ చేయాలి, ఇంకా మళ్ళీ ఇలా ఇదే ఈ యొక్క చక్రంలోనే పడ్డాం చాలామంది కూడా. ఏమీ లే, ఒకడో కూర్చున్నట్ట, ఒకడు అలా రోడ్డు మీద పడుకున్నట్ట, ఒకడు వెళ్ళి ఏమిట్రా ఇంత నువ్వు మొద్దుగా బద్ధకంగా పడుకున్నావు, కొంచెం లేస్తే పని చేస్తే నాలుగు రాళ్ళు రావాలంటే డబ్బులు సంపాదించుకుంటే బాగుంటుంది కదా అంటే వాడు అలా తిన్నట్ట. ఏమొస్తుంది అన్నట్ట, నువ్వు లేచి చేస్తే, చక్కగా లేస్తే, హాయిగా ఉద్యోగం పని చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది, కావాల్సిన విషయాలు కొనుక్కోవచ్చు, వస్తువులు కొనుక్కోవచ్చు, దాన్ని అనుభవించవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, తర్వాత ఆనందంగా ఉండొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అడిగాడు వాడు. ఇప్పుడు చేసే వాడు అదే కదా, ఇవన్నీ ఆ వ్యవస్థంతో ఎదుగుని అడిగాడు ఆయన. వివేకానంద స్వామి మంచి కథ చెప్తాను వినండి, మీకు కథలు అంటే ఇష్టం కదా. జరిగిన సంఘటన ఇది, కథ కాదు, జరిగిన సంఘటన. ఆయన పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకరోజు ఆయన ముందు ఒక యువకుడు కూర్చున్నట్ట, ఏదో ఉద్యోగం చేయడానికి, ఉద్యోగం కాదు చదువుకోవడానికి వెళ్తున్నాడు వేరే దేశానికి, అమెరికాకి. ఆ రోజుల్లో ఈయన అడిగారట, ఎరా అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నామని పడవలో, ఆ షిప్లో ఎరులో కూర్చుని, ఐఎమ్ గోయింగ్ టు అమెరికా అన్నట్టు. నేను అమెరికాకి వెళ్తున్నానండి అన్నట్టు. ఆ తర్వాత ఒకటే పద ఆయన అన్నాడు, ఇంకేం మాట్లాడే ప్రశ్న వివేకా, నెక్స్ట్ అన్నారట. తర్వాత నెక్స్ట్ అన్నాడు. నెక్స్ట్ అంటే నెక్స్ట్ నేను వెళ్ళి చదువుకుంటానడికి వెళ్ళి, నెక్స్ట్ అన్నాడు. ఇన్ని వదలట్లేదు ఈయన, ఇంకా నెక్స్ట్ అన్నాడు. ఉద్యోగం చేసుకుంటాను, నెక్స్ట్ అన్నాడు. తర్వాత ఈయనకి ఇవ్వడం లేదు, వాడికి ఇవ్వడం లేదు, పొడవలో కూర్చున్నారు కదా ఇద్దరికి, పాపం. నెక్స్ట్ అన్నాడు ఈయన టైంపాస్కి. వాడు ఉద్యోగం పెళ్లి చేసుకుంటాను, నెక్స్ట్ అన్నాడు. ఏ పిల్లలు కలుగుతారు నాకు, నెక్స్ట్. వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తాను, నెక్స్ట్ అన్నాడు. వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేస్తాను అన్నాడు, నెక్స్ట్ అన్నాడు ఈయన. నెక్స్ట్ అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తానన్నాడు, నెక్స్ట్. మనవలు పుడతారన్నాడు, నెక్స్ట్.
వాళ్ళతో ఆడుకుంటాను అన్నాడు. ఈయన ఆవడం లేదు ఇంకా, నెక్స్ట్ అన్నాడు ఈయన, నెక్స్ట్ అన్నాడు. ఆయనకు ఆలోచిస్తున్నాడు వాడు, ఇదేమిటి ఇక్కడ విరుక్కుపోయి దొరికి అనవసరంగా స్వాముందు కూర్చున్నాను నేను, పోనీ వేరే కంపార్ట్మెంట్ కదా పడవది ఇక్కడ పోలేము. వాడు నెక్స్ట్ అన్నట్ట గురువు గారు వివేకానంద స్వామి. నెక్స్ట్ అంటే నేను ముసలాన్ని అయిపోతాను అన్నట్ట, వదలలేదు ఆయన. నెక్స్ట్ అన్నాడు ఆయన, చస్తానని చెప్పడానికి భయం కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, పోస్ట్పోన్ చేస్తున్నాడు డెత్ని. ఒక చెవు వినబడదు అన్నట్ట, నెక్స్ట్ అన్నాడు రెండు చెవులు వినబడవు అన్నట్టు. ఒక పన్ను పోతుంది, తర్వాత అన్ని పనులు పోతాయి, తర్వాత అబ్బబ్బబ్బబ్బా నడు వంగిపోతుంది, తర్వాత చావా చస్తానని చెప్పడు చెప్పడు వాడు, అని చస్తానని చెప్పడు, నడు వంగిపోయింది అన్నాడు, బాగా అవయవాలన్నీ కూడా జీర్ణం అయిపోతున్నాయి అన్నాడు. తర్వాత అబ్బబ్బబ్బబ్బబ్బా చంపేస్తున్నాడు రా బాబు, ఒకరోజు నేను చస్తాను తర్వాత అడగద్దు నాకు తెలియదు అన్నాడు. అప్పుడు అన్నట్ట ఒకరోజు చావుకి అమెరికాకి వెళ్ళేందుకు, చదవడం ఎందుకు, ఉద్యోగం చేయడం ఎందుకు, పెళ్లి చేసుకోవడం ఎందుకు, పిల్లల్ని కనడం ఎందుకు, ఈ బాధలన్నీ పడడం ఎందుకు, ఒకరోజు చావే కదా, ఇప్పుడే నిన్ను చక్కగా సముద్రంలో తోసేస్తాను చచ్చిపోవచ్చు కదా, ఒక జీవిత లక్ష్యం చావే కదా నీకు అని అడిగాడు ఆయన. ఇంత చేసే చావడానిక జరిగిన సంఘటన. అందుచేత వేద ప్రతిపాదితమైనటువంటి బ్రహ్మమే వేద్య వస్తువు, అదే మన లక్ష్యం. అందుకే వేదై అనేకై, ఎన్ని వేదాలు అనంతావై వేదా, ఏమిటి అహమేమ వేద్య, ఆ వేద్య వస్తు నేనే నాయన వెతకడానికి. అందుకనే అన్నారు గుప్త విద్య అన్నారు దీనికి. 9వ అధ్యాయంలో ఏమన్నాడు, రహస్య యోగం అన్నాడు, రాజవిద్య రాజగుహ్యం. కాబట్టి వేదై అనేకై అహమేవ వేద్య, ఇది 15వ అధ్యాయంలో శ్లోకం అండి. ఇది సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం, అదే శ్లోకం. కాబట్టి ఇక్కడ వేదై అనేకై, ఇక్కడ గీతలో వేదైశ్చ సర్వై చా సర్వై, అక్కడ ఇక్కడ అనేకై. ఈ అందుకనే నేనే నన్నే నన్ను తెలుసుకోవాలి, నెంబర్ వన్. నెంబర్ టూ వేదాంతకృత్, ఐఎమ్ ది ఆథర్ ఆఫ్ వేదాంత లేదా ఇనిషియేటర్ ఆఫ్ వేదాంత. అంటే నా అసలు వేద కర్మకాండ ఇచ్చింది నేనే, ఈ కర్మకాండని తప్పించుకుని వేదాంతంలో ప్రవేశించి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి విద్యని కూడా ప్రసాదించినటువంటిది నేనే, ఈశ్వరుడే ఆథర్ ఆఫ్ ద వేదాస్. ఈశ్వరుడి నుంచి అన్ని ఉద్భవించాయి కదా. కాబట్టి ఇక్కడ ఏమిటి, వేదాంతకృత్ ఆ తత్వమే అహమేవ వేదాంతకృత్ వేదవిత్, నోయర్ ఆఫ్ ద వేదాస్ కూడా నేనే. ఎందుకని నా నుంచి ఉద్భవించిందంతా, నా జ్ఞానమే అంతా కూడాను. కాబట్టి వేదం తెలిసిన వాడు ఎవడయ్యా అంటే ఈశ్వరుని సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు. రమణ మహర్షి కుమార్ అంటారు, ఆత్మజ్ఞానం ఆత్మానుభూతి పొందినటువంటి వాడే వేదం పూర్తిగా అర్థమవుతుంది అన్నారు ఆయన. మిగతా వాళ్ళకి వేదం పూర్తిగా అర్థం కాదు. అసలు వేదం చదవాలంటేనే మనకి ఉన్నాయి కదా షడాంగాలు, అవి నేర్చుకోవద్దు ముందు, శిక్ష వ్యాకరణం జ్యోతిషం కల్పం నిరుక్తం ఛందస్సు ఇవి లేకపోతే వేదం అనేది అర్థం కాదు అసలు మనకి. ఈ జీవితం అంతా పట్టేస్తుంది, జీవితాలు పట్టేస్తాయి. అందుచేత వేదాంతకృత్ నేనే, తర్వాత వేదాంతాన్ని చెప్పినటువంటి వాడిని నేనే, వేదవిత్ వేదాన్ని తెలిసినటువంటి వేద జ్ఞాతని కూడా నేనే అహమేవ. తర్వాత నాకు ఎలాంటి నా పుణ్య పాపే, నాకు పాపం లేదు పుణ్యం లేదు. అందరూ పుణ్యఫలాలు కోరుకుంటారు కానీ పుణ్యం చేయడం ఇష్టం లేదుట. ఆ శ్లోకం కూడా ఉంది ఒకటి, పుణ్యం ఇచ్చంది సర్వే జనాహ, నా పుణ్యకరం నా కర్తున్న ఇచ్చంది, పాపం నా ఇచ్చంది, బట్ పాపాత్న నివారయతి. అది ఆ పాపాన్ని కూడా నేను నూర్తి కాదు మనకి అదనమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ నాకు అసలు పుణ్యం లేదు పాపం లేదు, శుద్ధమైనటువంటి చైతన్యమే. ఎందుకంటే అక్కడ అహంకారం ఉంటే కర్త అనే, చూడండి ఒక మాట చెప్తాను మీకు, చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. పాత కెమెరా చూసారా, రీల్ ఉన్న కెమెరా, అది ఇంకొక 10-20 ఏళ్ళు పోతే అసలు అర్థం కూడా కాదు ఉదాహరణ. ఆ పాత రీల్ పెట్టుకునేవాళ్ళు,
ఆ ఫిలిం లోడ్ చేసిన తర్వాత కక్కుర్తికి 32 33 లెక్క పెట్టుకుని ఉండేవాడు, ఎన్ని వస్తాయి ఆ ఫోటోలని. ఒకటి 36 తప్ప 36 వచ్చేయండి, అదృష్టం అనుకుండేవాడు వాడు రీల్లో. కానీ ఆ రీల్ లోడ్ చేసిన తర్వాత మనం దానికి ఫ్లాష్ ఉంటుంది, ఆ క్లిక్ చేసుకుంటూ పోతున్నాం, చూడడం క్లిక్ చేయడం క్లిక్ చేయడం, ఆ క్లిక్ చేస్తే అంతా పట్టుకుంటుంది, ఆ ఫిలిమే పడుతున్నాం కదా, ఆ ఫిలిం మీద అది ఆ ఇమేజ్ పడుతుంది. ఇప్పుడు లోపల ఫిలిం లేకుండా కెమెరా ద్వారా ఒక దృశ్యాన్ని చూస్తూ ఫ్లాష్ పనిచేస్తుంది, క్లిక్ పనిచేస్తున్నది, కానీ లోపల ముద్ర పడదు. అదే అహంకారం లేకుండా ఉండడం అంటే వ్యవహారం జరుగుతున్నది, చూస్తున్నాడు, క్రియ జరుగుతున్నది, ఫ్లాష్ వెలుగుతున్నది, లోపల ముద్ర లేదు. ఆ ముద్ర పడేటువంటి పదార్థం ఏమిటి మన దగ్గర ఉన్నది? అహంకారము, తెర. ఆ అహంకారం దాంగం పెద్దగా దానికి ఆంజనేయస్వామి తొక్కనే పెద్దది. అది ఎంత సాగు వేసిన సాగు తీస్తూ ఉంటుంది. అది దానికి అంటుంది నేను అనంతము, ఎన్ని ఇంప్రెషన్స్ ఎన్ని ముద్రలు వేసుకుంటారో వేసుకోండి నా మీద అంటుంది. 36 కాదు, అది 36 కోట్లు కాదు, 36 ఎన్ని ఎన్ని వేసుకోవచ్చు సరే. అందుకనే ఆ ఫిలిం లేకుండా, అహంకారం అనేటువంటి ఫిలిం లేకుండా వ్యవహరిస్తే కర్తృత్వ భావం లేకుండా వ్యవహరించినట్టు అవుతుంది. ఎక్కడైతే కర్తృత్వ భావం లేదో పుణ్యం లేదు, పాపము లేదు. ఒక మహాయోగి ఉన్నాడు, ఉండేవాడు ఒక ఆయన మహాయోగి, మహాయోగి 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 అద్వైతి జ్ఞాని యోగి. ఆయన దగ్గర ఒకరు కూర్చున్నప్పుడు ఏదో రాత్రి చీకటిగా ఆశ్రమంలో ఉన్న ఎక్కడో వేరే చోట, ఇంకా అంతకన్నా వివరాలు అడగద్దు, ఆయన ఎవరు ఎక్కడుంటారు ఎప్పుడు లేరు ఆయన పేరు ఏమిటి ఇవన్నీ చెప్పను నేను, ఇవి కాదు మనకు అవసరం. ఆయన కూర్చున్నప్పుడు ఆయన పాపం లైట్గా లైట్లు పోయి ఆశ్రమంలో ఆయన ఒక్కడు ఏకాంతం ఉండేవాడు, ఎక్కడో మహానుభావుడు. నా దగ్గర చిన్న టార్చ్ లైట్ ఉంటే టార్చ్ లైట్ వేసాను ఆయన ఆ గదిలో హాల్లో కూర్చునే టార్చ్ లైట్ వేసి చూపిస్తే మొయ్యిరా టార్చ్ లైట్ అన్నాడు ఆయన, అవతూత ఆయన మొయ్యి అన్నాడు. మూసేసాం చీకటిగా, స్వామీజీ మీకు కనపడాలి, నాకు కనపడడం ఏంట్రా, ఇక్కడి నుంచి వెలగరా, ఇక్కడి నుంచి వదులురా లైట్ని, ఈ కాంతిలో చూడరా అన్నాడు. ఒక వెలుగు వెలగరా, ఇక్కడి నుంచి వెలుగు చూడరా, ఆ వెలుగులో చూడాలరా వస్తువులు అన్నింటిని నేను అన్నాడు. ఈ పిచ్చి లైట్లు ఎందుకురా నీకు అని అడిగాడు. అంటే ఏమిటి, అసలు లోపల ఎటువంటి అహంకారం లేకపోతే ఆ స్థితిలో జ్ఞాన జ్యోతిలోనే అన్ని చూడడం అనేటువంటిది జరుగుతాయంటారు. అని ఏ ప్రకాశం అయితే నతత్ర సూర్యో భాత్ర చంద్రతారకం అంటాం కదా, ఏ చైతన్యం ఆత్మజ్యోతి అయితే అంధకారాన్ని ప్రకాశిస్తున్నదో వెలుగుని ప్రకాశిస్తున్నదో, మరి ఆత్మచైతన్యం దానికన్నా భిన్నమైనటువంటిది, విలక్షణంగా ఉన్నటువంటిది, అతీతమైనటువంటిది కదా నా ఆత్మచైతన్యం. ఎందుకని, వెలుగు చీకటిని చూడలేదు, చీకటి వెలుగును చూడలేదు. బ్రహ్మదేవుడు అన్నట్టు సూర్యుడికి ఒక చెల్లి ఉందిట, ఆడిపేరు అంధకారంట, వెళ్ళి నాన్నగారికి కంప్లైంట్ చేసింట, నాన్నగారు మీరు ఎప్పుడు అన్నయ్య ఉన్నారు అన్నయ్య ఉన్నారు అంటారు కదా, వాడిని ఎప్పుడు కలవలేదు ఏమిటని అడిగింటాడు. ఈ అంధకారం అదే ఉండు ఉండు వాడిని పిలుస్తారు కదా, నాడు ఎప్పుడు మాట వినడు నా మాట సరిగ్గా ఉండు, ఇక్కడే ఉండి పిలుస్తారు అన్నట్ట. వాడు వచ్చాట, సూర్యుడు వచ్చిన తర్వాత ఏ నాన్నగారు అన్నట్ట, ఏ రా నీ చెల్లిని కలవట్లేదు అన్నట్టు, చెల్లెవరు అన్నట్టు వాడు. ఇప్పుడు ఇక్కడ నాకు ఇక్కడే ఉందిరా, ఇప్పుడే నువ్వు వచ్చింది వెళ్ళిపోయింది అన్నాడు. పోన్లేదు మరి వచ్చిన ఎలా ఉండని వాడు వెళ్ళిపోయాడు సూర్యుడు, వెళ్ళిపోయిన మీరు వచ్చి ఇక్కడ వచ్చిండ మళ్ళీ కూతురు చూసావా నాన్న నా నన్ను దగ్గర రానివ్వడం చెప్పానా, నా దుర్మార్గుడు అన్నయ్య నన్ను దగ్గర రానియాడు, ఎప్పుడు వచ్చినా సురేష్ చూసారా, వాడు వచ్చినప్పుడు నేను నన్ను లేకుండా చేశాడు, నేను వచ్చిన తర్వాత వాడు దొరకడు. అంటే ఈ రెండు పరస్పరంగా ఉంటాయి. ఈ రెండింటిని చూసేవాడు ఎవడు? ఆత్మచైతన్యం. కాబట్టి ఆత్మచైతన్యానికి వెళ్తే, అక్కడికి వెళ్తే కర్తృత్వ భావం పోతే అక్కడ పుణ్యం లేదు, పాపం లేదు, ఏమీ లేదు, అంతే. నా పుణ్య పాపే మమ నాశ అస్తి నా అస్తి నాస్తి నాశ, నాకు అసలు మృత్యువు లేదు, నాశనం లేదు, ఎప్పుడు కూడా చైతన్య స్వరూపంగా ఉంటాను, నాకు జన్మ లేదు, మృత్యువు లేదు, శాశ్వతుణ్ణి, అనంతుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి. అందుకే మీరందరూ కూడా చైతన్యంగా, కేవల చైతన్యంగా ఉంటే నేను ఎలా ఉంటాను, నా అస్తిత్వం ఎలా ఉంటుందని ధ్యానం చేయండి. మన అస్తిత్వం నేను అన్న వెంటనే ఏమిటొస్తున్నది, ఉపాధి, మనసు, బుద్ధి, చిత్తం అన్నీ కలిసినటువంటి ఆ అహం కనబడుతున్నది. ఇవన్నీ లేకుండా నా అస్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి సాధన చేయాలి.
నేనున్నాను కానీ శరీరం లేకుండా, మనసు లేకుండా, బుద్ధి లేకుండా, చిత్తం లేకుండా ఏమీ లేదు. అన్నిటికీ ఆధారం నేనే, నాకు ఆధారం ఏమీ లేదు. నేను నా స్వరూపం ఎలా ఉండి ఉంటుంది అక్కడ? నేను ఎలా ఉంటాను అప్పుడు? నా అస్తిత్వం ఎలా ఉంటుంది? అది ఒక సచ్చిదానంద స్వరూపం అంటారు, ఆనంద స్వరూపం అంటారు, చిత్ స్వరూపం అంటారు. అది ఎలా ఉంటుంది? అది మనమేమిటి ఈ తొక్కతో రుచి చూద్దాం అనుకుంటుంటాం. మా గురుదేవులు ఒక ఉదాహరణ చెప్తారు. ఒకడు వచ్చేట పాశ్చాత్య దేశం వాడు, వాడు ఎవరో వెళ్తుంటే ఇండియాకి వెళ్తున్నావా, అక్కడ అట్టిపండు తిని బాగుంటుంది అన్నట్టు. వాడు బెనానా, గురుదేవు ఉంటుంటే బెనానా, ఓకే బెనానా. వాడు వచ్చి ఇండియాకి వచ్చి హోటల్లోకి వెళ్ళి వాడు అడిగేట, గెట్ మీ వన్ బెనానా అన్నట్టు. వాడు ఎప్పుడు చూడలేదు వాడు బెనానాని. ఓ బనానా వాడు పప్పు వాడు హోటల్ కూడా తెచ్చిపెట్టాడు. వాడు తిన్న తర్వాత వాడు ఫ్రెండ్ వచ్చేట సాయంత్రానికి, తిన్నావా బనానా అంటే దరిద్రంగా ఉందన్నట్టు. తక్కువతో తినుంటాడు, తక్కువతో తిన్నాడు, తినుంటాడు, తిన్నాడు, ఆ తక్కువతో తిన్నట్టు దరిద్రంగా ఉందన్నట్టు. వాడు ఎలా తిన్నాడు? తక్కువ తొక్క తీస్తున్నా అను చెప్పలే కదా అన్నట్టు. అలాగే మన అనుభవం కూడా, నేను నేను అనుభవం కూడా వీటన్నిటితో మిశ్రితమై ఉన్నటువంటి అనుభవం కాబట్టి ఇంప్యూర్గా మనకు మనం తెలుసుకుంటున్నాం. ఇవన్నీ లేకుండా నేను ఎవరిని నేను ఎలా ఉంటాను? ఆ యొక్క కేవలం కేంద్రం అలాగ నిధ్యాసనం చేస్తూ వృత్తిపోవాలి. ఇంకా ప్రయత్నం చేయండి, వస్తుంది మెల్లగా. ఎప్పుడైనా ముందు ఎలా వస్తుందంటే ఒక క్షణ క్షణం కనీసం ఒక రెండు క్షణాలు అసలు థాట్స్ లేకుండా అలా ఉంటాం. అంటే అది నేనున్నానని తెలుస్తుంది కానీ వృత్తి రూపంలో ఉండదు. చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటి, మన వేదాంతలు ఇస్తారు, నేను మనిషి, మా మగవాడిని ఆడవాడిని అని గుర్తుపెట్టుకోవడానికి థాట్ అవసరమా? థాట్ లేకుండానే మనకు మనంగా తెలుసేవరు. కాబట్టి నా పుణ్య పాపే, కర్తృత్వం లేదు కాబట్టి పుణ్యం లేదు, పాపం లేదు, నాకు నాశం లేదు, జన్మ దేహ ఇంద్రియ బుద్ధిరస్తిరా, నాకు అసలు బుద్ధి లేదు అనండి. నాకు బుద్ధి లేదని, నాకు బుద్ధి లేదు, జన్మ లేదు, ఇంద్రియాలు లేవు, ఏమీ లేదు, నేనుగా ఉన్నా అని చెప్తున్నారు. నేను బుద్ధి కాదు. సరే ఇంకొకటి, ఇది రెండవ లైన్ కూడా దాంతో కొన్ని కొన్ని పుస్తకాల్లో పూర్వమంత్రం జోడించారు, కొన్నిట్లో వీలుగా ఉంది ఇక్కడ. న భూమిరాపో న చ వహ్నిరస్తి న చానిలోమేస్తి న చాంబరం చ ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కలమద్వితీయం సమస్త సాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మరూపం న భూమిరాపో న చ వహ్నిరస్తి న చానిలోమేస్తి న చాంబరం చ ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కలమద్వితీయం సమస్త సాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మరూపం. పంచమహాభూతాలు లేవు, నిర్వాణ షటకంలో వస్తుంది కదా. మనోబుద్ధి అహంకా చిత్తాని నాహం, పంచభూతాలు కూడా కావాలి, అన్నీ ఏవి కాదు, నేతి 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 నేతి. ఇక్కడేమంటున్నారు, అదే నా భూమి, నా ఆపహ, నా చ వహ్ని అస్తి, నా చ అనిలహ, తర్వాత మే అస్తి, నా చ అంబరం చ, ఆకాశం లేదు నాలో, ఏమీ లేదు సుమ. అది శూన్యత్వం అంటే కాదు, ఏమీ లేకపోతే. చూడండి మనం ఏమంటాం, ఈ హాల్లో ఇవాళ మొట్టమొదటిగా ఎవరో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ ఎంట్రీ ఎవరు ఉంటారు కదా, ఆ వచ్చిన వాడు ఏమంటాడు, అది ఎవరు లేదే హాల్లో అంటాడు. ఎవరు లేదే హాల్లో, నువ్వు ఉన్నావుగా, మనం ఎవరు లేరంట, నేనున్నాను కదా అక్కడ,
ఆ ఫోన్ వచ్చింది. ఎవరినో వచ్చారా? ఇంకా ఎవరు రాలేదండి, ఇక్కడ ఎవరు లేరండి అంటాడు వాడు. ఎవరు లేరు, నువ్వు ఉన్నావు కదా అక్కడ. మన అస్తిత్వాన్ని మనం తెలుసుకోలేకపోతాం. అందుచేత ఏవం విదిత్వ, ఈ విధంగా తెలుసుకున్న తర్వాత పరమాత్మ రూపం ఎక్కడ? గుహాశయం నిష్కలం అద్వితీయం పరమాత్మ రూపం ఏవం విదిత్వ. నిష్కలం అంటే పార్ట్స్ లేవు. తర్వాత గుహాశయం, హృదయ గుహంలో ఉన్నటువంటి వాడు, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం, ఆ లోపల ఉన్నటువంటి వాడు, దాని దహార విద్య అనండి. ఆ హృదయంలోనే చూసుకోవాలి, హృదయ గుహ మధ్యే. గుహాశయం నిష్కలం అద్వితీయం, ఏ ఒకటే వస్తువు అది. ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. దానికోసం అసలు హృదయంలోకి వెళ్ళడం అనేటువంటిదే పెద్ద సాధన. కళ్ళు మూసుకుని, హృదయం అంటే మనసు బుద్ధి, ఆ వృత్తులు, ఆ లోపల. అందుకే మన ఎవరు చెప్పారు, రామస్వామి గారు చెప్పారు, హృదయంలోనే మనసు అనేటువంటిది ఎక్కడుంది, మనస్థానం హృదయం అని చెప్పారు. హృదయంలో ఇవన్నీ కూడా, ఇవన్నీ ఎన్ని విన్నానండి, సాధన చేయాల్సిందే. లేకపోతే ఏం పనికిరాదు. మా గురుదేవులు అంటుండేవారు, మెడిటేట్ మెడిటేట్ అండ్ మెడిటేట్, ఒకటే మాట, మెడిటేట్ మెడిటేట్ అండ్ మెడిటేట్. ఇప్పుడు మానద్దనేవారు మెడిటేషన్. అంటే అదేమిట, ఇన్ అపాయింట్మెంట్ విత్ ద లార్డ్ ఆఫ్ యువర్ హార్ట్. అప్పుడు నువ్వు, నీలో ఉన్నటువంటి ఆ దేవుడు, ఈ లోపల నేను అన్నటువంటి మిల్లగా వెళ్ళి ఆ స్వరూపంలో పరిచయపోతే ఆ నేనుగా మిగులుతాను అక్కడ. సమస్త సాక్ష్యం, అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి వాడు నేనే. సత్ అసత్ విహీనం, సత్ అంటే కార్యరూపాత్మకం కార్యం, అసత్ అంటే కారణం, అంటే కార్యకారణాలకి అతీతంగా ఉన్నటువంటి స్థితి నాది, నా స్వరూపం నాది. అలాంటి స్వరూపానికి శుద్ధం పరమాత్మ రూపం ప్రయాతి, శుద్ధమైనటువంటి ఆ పరమాత్మ రూపాన్ని నేను అనుభవంలోకి తెచ్చుకుంటాను, అది నా స్వరూపం. అలాంటి వాడు ధ్యానం చేయగా 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 ఆ పరమాత్మని పొందుతున్నాడు, చేరుతున్నాడు అని అర్థం. ఏవం విదిత్వ పరమాత్మ రూపం, అది నెక్స్ట్ మంత్రం. సంక్షిప్తంగా చెప్పుకుంటూ పోదాం. దిద్దుడు ప్రథమ ఖండం పూర్తయింది. ఇంకా రెండవ ఖండంలో ఇప్పుడు అందరూ జ్ఞానానికి అర్హులు కాదు కదా. చూడండి, జ్ఞాన యోగ్యత, తర్వాత జ్ఞాన సాధన, జ్ఞాన ఫలం. ముందు యోగ్యత సంపాదించాలి. యోగ్యతని అంటే అధికారిత్వాన్ని. ఆ యోగ్యత సంపాదించిన తర్వాత జ్ఞాన సముపార్జన చేయాలి. ఇది గురుముఖత, శ్రోత్రియం బ్రహ్మనిష్టం, గురుమేవ అధిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అది ఇప్పుడు పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణాః నిర్వేదమాయాత్ న అస్తి అకృతః కృతేన తద్విజ్ఞానార్థం సహ గురుమేవ అధిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. గురువే దిక్కు అని, గురువు లేకపోతే ఇంకేం. అది కూడా శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని గురువు దొరకడం ఇంకా కష్టం. కాబట్టి ఆ శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తేనే జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి జ్ఞానం అధికారి ఫస్ట్, ఆ యోగ్యత సంపాదించడం. యోగ్యత అంటే ఏమిటి? వివేక వైరాగ్య షట్ సంపత్తి మోక్షత్వాలు బాగా కలిగిన తర్వాత, గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, జ్ఞాన సముపార్జన చేసిన తర్వాత, అంటే జ్ఞాన యోగ్యత, జ్ఞాన ప్రాప్తి, తర్వాత జ్ఞాన ప్రాప్తి చేసిన తర్వాత సాధన చేసుకుంటూ జ్ఞాన ఫలం అనేటువంటిది కలుగు. జ్ఞానఫలం అంటే మోక్షం, బ్రహ్మానుభూతి, కేవలత్వం, కైవల్య స్థితి వస్తుంది. ఈ మూడు స్టెప్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ జ్ఞాన యోగ్యతను సంపాదించి, యోగ్యత సంపాదించడం ఒకటి, జ్ఞాన సముపార్జన ఒకటి. ఈ ప్రయాణంలో మనకు అంతఃకరణ శుద్ధి బాగా జరగాలి. అంతఃకరణ శుద్ధి బాగా జరగాలి అంటే ఎంత తేటతల్లమై ఉండాలి అంతఃకరణ ఎప్పుడు కూడా. అంటే అందులో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష్య ద్వేష అసూయ రాగాలు కానీ ఏవి, అసలు మా ఒక్కొక్క స్వామి ఉండేవారు, గివ్ 100% డిస్కౌంట్ అంటూ ఉండేవాడు ఆయన.
డోంట్ గివ్ వాల్యూ అన్నెసెసరీ వాల్యూ టు ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అనుకుంటేవాడు. దేనికి చూడండి, మనం దేనికైతే విలువనిస్తామో అదే మన అంతఃకరణను బాధ పెడుతుంది. గుర్తుంచుకోండి, చూసుకోండి, గమనించుకోండి మీరు. వాట్ ఎవర్ వాల్యూ దట్ యు గివ్ దట్ వాల్యూడ్ వస్తు ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ సారో అండ్ పెయిన్ ఫర్ అస్ లౌకికంగా. ఎక్కువ విలువనిస్తే అదే దుఃఖం. పుత్ర వ్యామోహం అదే దుఃఖం కదా. తల్లిదండ్రులకి పిల్లలు కలిగిన వెంటనే ఏ ఎవరు పుట్టినా సరే ఆ శిశువు జన్మించిన వెంటనేట నాలుగు రకాల భయాలు లోపల ప్రవేశిస్తాయి. అంటే 1 for 4 ఫ్రీ, నాలుగు ఫ్రీ గిఫ్ట్లు పుట్టిన వెంటనే. 1 చెప్పాలి నాలుగు భయాలు మీకు. 1 ఈ పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలి, ఏ రోగాలు రా, అది భయం. అమ్మో ఆరోగ్యంగా ఉంటే చాలు పిల్లవాడు. 2 పూర్ణ ఆయుష్తో ఉండాలి, నా ముందు వెళ్ళిపోకూడదు, నేను పోవాలి వాడి ముందు. 2 3 దుర్మార్గుడు దుష్టుడు రాక్షసుడిగా కాకూడదు, మంచివాడిగా ఉండాలి. 3 అవుతాడా 7? 4 వృద్ధాప్యంలో నన్ను చూసుకోవాలి. 4 ఇమ్మీడియట్గా డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. చూసారా, అంటే 1 + 4 ఫ్రీ. అవునా కాదా చెప్పండి. అంటే ఈ 4 వాడు పుట్టడం కాదు కానీ మనకు 4 రకాల భయాలు ఇస్తాడు గిఫ్ట్ కింద. ఇంకా దాంతో మనం దాన్ని ఎక్కువ మొహం పెట్టుకుని నానా గందరగోళం అటాచ్మెంట్ పెంచుకొని వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని బాధపడి ఏ ప్రేమ వేరు అటాచ్మెంట్ వేరు. కాబట్టి ఏం చేయాలి అంటే సాధన చెప్తున్నారు ఇంకా అంతఃకరణ శుద్ధి కోసం. యశ్చతరుద్రీయమధీతే సోగ్నిపోతో భవతి సురాపానాత్ పోతో భవతి బ్రహ్మహత్యాత్ పోతో భవతి కృత్యాకృత్యాత్ పోతో భవతి తస్మాత్ అవిక్తం అవిముక్తం ఆశ్రితో భవతి అత్యాశ్రమే సర్వదా సకృద్వా జపేత్. యతః యశ్చతరుద్రీయమధీతే సోగ్నిపోతో భవతి సురాపానాత్ పోతో భవతి బ్రహ్మహత్యాత్ పోతో భవతి కృత్యాకృత్యాత్ పోతో భవతి తస్మాదవిముక్తం ఆశ్రితో భవతి అత్యాశ్రమే సర్వదా సకృత్వా జపేత్. ఒక సాధన ఇచ్చారు, ఏమిటది? శతరుద్రీయం చదవాలట. అంటే నమ్మకం చమకం. శతరుద్రీయం కాకపోతే లలితా సహస్రనామం, లేకపోతే విష్ణు సహస్రనామం, ఏదో ఒక సాధన చేసుకోండి మొత్తానికి పారాయణ చేయండి. అదేమన్నా అర్థం లేకుండా పారాయణ, అర్థము ఉంటే మంచిదే, లేకపోయినా ఆ యొక్క వేద పఠనమే సాధన అన్నారు పెద్దవాళ్ళు. వేదో నిత్యమధీయతాం అంటే 2 అక్కడ. కేవలం వేదం అనేటువంటిది పారాయణగా పెట్టుకుని శ్రద్ధగా చదివితే అదే పెద్ద పుణ్యం, అదే పెద్ద సాధన. అర్థము వస్తే మంచిదే, కానీ అర్థం లేదని ఈ పారాయణ మానద్దు అంటున్నారు పెద్దవాళ్ళు. గురుగారు మంచి చిన్నమీద మంచి మాట చెప్పేవారు, ప్రతి మంత్రానికి అర్థం అర్థం అంటే వేదాలకు కొన్ని మంత్రాలకు అర్థం అక్కర్లేదురా చదువుకుంటూ పోవన్నారు. ఉదాహరణ చెప్పేవారు ఆయన. ఏమిటి, ఏదో డాక్టర్ గారు మందు ఇచ్చారు, ఆ మందు వేసుకున్నారు, తగ్గిపోయింది కదా, ఆ మందు కంపోజిషన్ నీకు అవసరమా, అది ఎలా పనిచేస్తుంది నీకు అవసరమా, దాని గ్రాఫ్ ఉంటుంది, పీక్ సీరం కాన్సన్ట్రేషన్ అని,
అది ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు దిగుతుంది, అది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ మనకు అవసరమా? ఓ డాక్టర్ గారు అడిగే మందు అడిగారు, నోట్లో వేసుకున్నాం, తలనొప్పి పోయింది, పీడ పోయింది, ఎందుకోసం పడుతుంది పెద్దగా పెద్ద కాంపోజిషన్? ఎందుకు మనకి తెలిసి చూసుకో మంచిదే, అది పెద్ద కంపల్సరీ కాదు. ఎక్కడ భక్తి ఉంటే చాలు. పరమాచార్య వారు ఒక శ్లోకం చెప్పేవారు, వేద పఠనంలో ఆరుగురు అధములు ఉంటారట. అధములు అంటే గీతీషీ గ్రీషిర కంపీ తథా లిఖిత పాఠక అనర్థజ్ఞోల్పకంఠశ్చ షడైతే పాఠకాధమాహ అన్నాడు. ఏది మొట్టమొదటి గీతి అంటే వేదాన్ని గేల్లా పాడకూడదు. అందుకే మీ ఇళ్లలోకి వస్తే డిస్కో గాయత్రి పెడతారు కదా, ఓం భూర్భువస్వః, ఇవన్నీ పెట్టకూడదు ఇలాంటివన్నీ. వేదాన్ని గానం చేయకూడదు అన్నారు పరమాచార్య. వేదాన్ని గీతంలో పాడతాట ఒకడు ఇష్టం వచ్చినట్టును. మేము మా స్వామీజీ వస్తారంటే ఎవరికి దౌర్భాగ్యం, మాకు ఆ క్యాసెట్ పెడతారు అక్కడ, ఓం భూర్భువస్వః అని అది విని చావాలి మేము. అక్కడ మేము వెళ్ళిన తర్వాత మానేస్తారు, వద్దు అది మానేది తల్లి, ఎందుకు వచ్చిన కూడా నాకు బాగానే ఉంది కదా, అది ఆపేయండి, ప్రశాంతంగా ఉంటుంది చెప్తే వినరు. గీతి రెండవది శీఘ్రి అంటే తొందరగా, ఓ తొండ పరమా మన విద్యాప్రకాశ ఒక ఉదాహరణ చెప్పేవారు. ఒకడు 15 రోజులు ఊరికి వెళ్ళాడు క్యాంప్ మీద, 15 రోజులు సంజ్ఞానం చేయలేదు చెవాడు. 16 రోజులు వచ్చిన తర్వాత సంకల్పం చేస్తున్నాడు, మమ ఉపాత్త సమదృత క్షయ ద్వారా 15 దినక సంధ్యావందన ఏకదం కలిసే అన్నట్టు. ఆయన అన్నారు ఈ ఏకదం పనికిరావండి అన్నాడు, ఏకదమ్ములు పనికిరావన్నాడు ఆయన మా విద్యాభికాసం కూడా. ఈ 15 దినక ఏకదం కలిసేయండి మొహం సంకల్పం, అలాగే జీవితాంతం తన బ్రేక్ఫాస్ట్ తినండి, ఒకసారి పెడబోతుంది కదా, టైం సేవ్ అవుతుంది అండి, ఒకసారి తినేయండి. శీఘ్రి శిరక్కంపి అధముడు, ఫస్ట్ అధముడు ఎవరు? గీతి. శీఘ్రి శిరక్కంపి తథా లిఖిత పాఠక, పుస్తకం పెట్టి చదివేవాట. ఈ లెక్కని అసలు మనం ఎందుకు వెళ్ళాం? లిఖిత పాఠక చూస్తూ చదివడం, అనర్థజ్ఞ అర్థం తెలియకుండా చదివేవాడు, అల్పకంఠశ్చ ఆ కంఠంలో మరి బలం ఉండాలి కదా, సహస్రతీర్థ పురుష సహస్రాక్ష సహస్ర అది అంటే దరిద్రంగా ఉంటుంది ఆ కంఠంలో, ఒక బలం ఉండాలి దానికి. అల్పకంఠశ్చ షడ ఏతే పాఠకాధమాహ అన్నారు ఆయన పరమాచార్యులు వారు, మహానుభావుడు. ఇందులో నేను అనుకున్నాను మొట్టమొదటి ఎప్పుడు చిన్నప్పుడు చదివిన తర్వాత ఇందులో నేను ఎన్ని ఇట్టికి పెట్టుకున్నాను. గీతి కాదు కరెక్ట్ పాడుతుంది, శీఘ్రి అబ్సల్యూట్ నో ప్రాబ్లం, శరక్ కంపి పర్వాలేదు లేదు, లిఖిత పాఠక ఇది ఉంది, అనర్థజ్ఞ ఉంది, అల్పకంఠస్య పర్వాలేదు కంఠం బాగానే ఉంది, రెండు లేవు. 6లో 2 లేవు అంటే అధములో అధము అనమాట, కనీసం 6లో 2 లేవు. శతరుద్రీయం చదివితే రోజు పారాయణ, ఏదో ఒక పారాయణ. ఇది దీనికి అర్థం ఉందా అంటే అర్థం ఉన్నది చాలు, చదువుకుంటే మంచిది, లేకపోయినా సరే ఒకడు మంచిది. ఒకడు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకునేవాటండి, రోజు చదువుకునేవాట ఆ ప్రేయర్. ఒకరోజు వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చి ఆ ప్రేయరు తీసుకెళ్ళి మర్చిపోయాడు పుస్తకం, వాడికి గుర్తు లేదు ప్రేయర్ వాడికి, అసలు గుర్తే ఉండదు వాడికి. ఆ ఎడబడి మీద కూర్చుని బండెడ్ దగ్గర కూర్చుని ప్రయాణం చేస్తూ వేరే గ్రామానికి, అయ్యయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, ఇవాళ నా ప్రార్థన నేను బండ్లు ఎక్కి కూర్చుని ఎడ్డబండ్లోకి చేర్చుకుందాం అనుకున్నాను కదా, మరి నేను తెచ్చుకోవాల్సిన కాగితం తెచ్చుకోలేదు, పరమాత్మ విష్ణుమూర్తి భగవాన్ ఎలా చేయాలరా నాయన, ఎలా నేను తలుచుకోవాలి, అయ్యయ్యో ఇవన్నీ ఈ లోపల నా ప్రార్థన పోతున్నదే అని బాధపడుతూ వాడికి ఒకటి స్ఫురించింది. ఏమన్నాడు వాడు, అయ్యా ఓ వైకుంఠవాస విష్ణుమూర్తి, రోజు మీరు నేను చదివే ప్రార్థన వింటున్నారు కదా, మీకు తెలుసు కదా 1 ఈ అక్షరాలే కొన్ని అందులో కదా, ఆ నుంచి అహా వరకును నేను ఆ ఈ చదువుకుంటాను,
ఆ అక్షరాలు మీరు అరేంజ్ చేసుకుని ఎన్ని అక్షరాలు ఎన్నిసార్లు పెట్టుకోవాలో పెట్టుకుని ఎన్నిసార్లు ఎక్కడెక్కడ పెట్టుకోవాలో పెట్టుకుని మీరే ఈ ప్రార్థన చేసుకుని నా వదులుగా స్వీకరించండి అని చెప్పి చదువుకుని పరమాత్మ విష్ణుమూర్తి పరమాత్మ నమస్కారం అని పెట్టుకున్నట్టు. ఆ రోజు సాయంత్రం వైకుంఠంలో చర్చ జరుగుతున్నట్ట ఈ రోజు ప్రార్థన ఎవరు గొప్పది అంటే విష్ణుమూర్తి వీడికి గొప్పది అన్నారట, వీడిదే గొప్పది అన్నారట విష్ణుమూర్తి. అది భావం కోసం ఆ ప్రార్థన. ఇప్పుడు మీరు చేయమని కదా యోధప్పన్న ఇలాంటివన్నీ కూడా ఏదో బాగుందండి ఆయన ఆయన పిలవండి మాటి మాటికి ఇలాంటి చెప్తున్నాడు కొన్ని కొన్ని టెక్నిక్లని. ఆ భక్తుడు కాబట్టి చెల్లింది అలాగా. కాబట్టి ఏదో ఒక పారాయణ చేసుకుంటూ ఉంటాడు, శతరుద్రీయమో లేకపోతే లలితా సహస్రనామో లేకపోతే మా పారే శ్రద్ధగా ఉండాలి. మనవరు చెప్తారు కదా మధ్యలో పూజ చేస్తూ రామసభలో చెప్పారు పూజ చేస్తూ ఉండరు కదా ఆ పెట్టు ఆ కుక్కర్లో వీలు వస్తున్నాను ఆయన ఆపు ఓ సీమాతా శ్రీ మహారాజ్ఞి నీ బొంద నీ శార్థం అని చెప్పి మధ్య తిట్టుకుంటూ ఇళ్లలో ఇలాగే ఉంటుంది అసలు పారాయణ అంతా కూడా. ఆ లలిత మారాజు నన్ను అందుతున్నాడు అనుకుంటుంది పాపం ఆవిడ. చదివేదో కొంచెం మనసు లగ్నం పెట్టి ఆ మొబైల్ ఆఫ్ చేస్తుంది చదువుకోవచ్చు కదా, ఆహా దానిలో ఆ వైబ్రేషన్ మోడ్ పెట్టి అది ఏదో వైబ్రేషన్ చూస్తుంటుందని ఎవడు ఏం చూస్తున్నాడు మనకని. ఒక్కప్పుడు నాకు అనిపిస్తుంది మనకి ఈ జన్మకి బాగుపడే లక్షణం ఉన్నాయా అనిపిస్తుంది. శతరుద్రేయం అతీతే ఆహా చూసుకోవడం ఏమిటవుతుంది అగ్నిపూతో భవతి. ఏదో నేను అగ్ని కార్యాలు చేస్తున్నప్పుడు కానీ అగ్నితో సంబంధం పెట్టుకుని ఏ పనులు చేసినా కూడా గృహస్థుడిగా అందులో ఏమైనా కొన్ని లోపాలు జరిగి ఉంటే మంత్రలోపం కానీ విధానం లోపం కానీ ఆవుతులు వేయడంలో కానీ ఏదైనా లోపాలు దీపం వెలిగించడం కూడా సరిగ్గా వెలిగించాలి అన్నారు. దీపం నోటితో పువ్వు నాపకూడదు ఎందుకని అందులో తుంపర్లు పడతాయి అగ్నిని గించపరిచినట్లే. ఆ వెలిగించడం కూడా చక్కగా క్లాక్ వైజ్లో వెలిగించాలంటారు దీపాలని, అడదడం కాదు. అన్నీ కూడా చిన్న చిన్న లోపాలు ఏవో ఉంటాయి, అలాంటి లోపాలు లేకుండా ఈ శతరుద్రీయం పారాయణ చేస్తే అలాంటివన్నిటి నుంచి మనం పునీతులు అవుతాము అంటే పవిత్రులుగా మారుతాం. ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడు రుద్రుడు ఈ చేసే తప్పులన్నీ కూడా క్షమించేస్తాడు. పోయే ద్వారా క్లీన్ చెప్పేది సురాపానాత్ పోతో భవతి. ఏదో తాగుడు అలవాటు చేసుకున్నారు ఎవరో కొంతమంది, పోనీ చదువుకుంటూ ఉండు. చదువుకుంటూ ఉంటే క్రమక్రమంగా వాసన తగ్గుతుంది, చేసినటువంటి పాపము పోతుంది. బ్రహ్మ హత్య పోతూ బ్రాహ్మణ హత్య చేసాం, ఏదో బ్రాహ్మణ హత్య అంటే బ్రాహ్మణుని తిట్టడం కూడా హత్యనండి బాబు. ద్వేషంతో తిట్టడం కూడా ఒక హత్యలాగానే పెద్ద కథ వస్తుంది మహాభారతంలో కదా. అర్జునుడి ప్రతిజ్ఞ ఏమిటి, గాంధీవాన్ని ఎవరన్నా తిడితే వాడు తలక నరికేస్తానన్నాడు. ఆవిడ యుద్ధంలో ధర్మరాజు తిట్టాడు నీ గాంధీవం సరిగ్గా లేదని, అమ్మ నా ప్రతిజ్ఞ ప్రకారం నేను చంపాని చెప్పి కట్టు తీశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు వచ్చాడు, ఓరి నాయన నువ్వు ఇలా గొంప ముంచేస్తున్నావేటని, మరి నా ప్రతిజ్ఞ అన్నాడు, నీ ప్రతిజ్ఞ బంగారం కానీ ఉండరా నేను అన్నయ్య అక్కడ ఏదో అన్నాడు పొరపాటు అన్నాడు చంపేస్తానంటాడు. ఇప్పుడు అర్జునుడు కత్తి తీశాడు నీ ప్రతిజ్ఞ బంగారం కానీ, కృష్ణుడు వచ్చాడు అలా కాదురా పెద్దవాళ్ళని తిడితే సరిపోతుంది ఏదో ఏదో తిట్టేసే తిట్టేస్తే చంపినట్టు లెక్కట నిందించేస్తే అయిపోయింది కథ అనుకున్నాయన. కాబట్టి ఈ ఏమైనా సందుకే గోబ్రాహ్మణ అయితే సోమ బ్రాహ్మణ అంటే సాధకులు అని అర్థం అన్నారు. యాక్చువల్గా ఎవరంటే సాధకులే బ్రాహ్మణులుట. శివానుమూర్తి గారు ఎప్పుడు చెప్తుండేవారు సాధకులే బ్రాహ్మణులు ఆయన అని. అందుకే బ్రహ్మజ్ఞానాది బ్రాహ్మణ చెప్పే మనం అనుకున్నాం కదా, మనం జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే వేదాభ్యాసీ భవేత్ విప్రహ బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. గురుదేవులు ఎవరు అడిగారు ఆయన ఏం చేస్తున్నారు చిన్నందరూ అడిగితే మై జాబ్ ఈజ్ టు క్రియేట్ బ్రాహ్మిన్స్ ఇన్ సొసైటీ అన్నాడు ఆయన మహానుభావుడు. మై జాబ్ ఈజ్ టు క్రియేట్ బ్రాహ్మిన్స్ ఇన్ సొసైటీ అన్నాడు ఆయన సాధకులు తయారు చేయడం. మన సంస్కృతి ఎందుకు గర్వము, ఋషుల పట్ల గౌరవము ఆదరభావము అలాంటిగా ఉండాలి. కానీ సరే
కృత్య అకృత్యాత్మతో భవతి. ఏ చేయాల్సినవి చేయకపోవడము, చేయకూడనివి చేయడము, ఇది యథాపనలే చేస్తుంటాం మనం. ఏం చేయాలో చెయ్యం. చూడండి, ఏం చేయాలో అది చేయలేదు అంటే ఏం చేయకూడదు అది చేస్తున్నట్టే కదా. అర్థమైంది కదా మీకు? వంట చేయడం, వంట చేయడం బాధ్యత మాది, తల్లులది, పోని చేయలేదు ఆ పని, బాధ్యత చేయలేదు, వంట చేయలేదు అంటే, వంట చేయలేదు అంటే ఆ సమయంలో ఇంకోది చేస్తున్నారు కదా. ఏం చేయకుండా కూర్చున్నానండి, ఆ కూర్చోవడమే పాపం, కూర్చోకూడదు కదా. అంటే ఒక పని మానేస్తే రెండు అంటుకున్నట్టే లెక్క. అందుకే స్వధర్మానుష్ఠానమేవ అన్నాడు ఆయన. ఉపరతి అంటే ఆటోమేటిక్గా ఇతడు అయిపోతుంది మనసు అన్నిటి నుంచి. కాబట్టి కృత్య కృత్యాత్మ ఏదో పొరపాటు చేస్తుంటాం లైఫ్లో, చేయాల్సిన చేయాల్సిన చేయకుండా ఉండము, చేయకూడని చేసినట్టుగా ఉంటే, ఆ రుద్రపారాయణ చేస్తే వాటి నుంచి కూడా మనం పునీతం అయిపోతాం, పవిత్రం అవుతాం, ఆ పాపం కూడా పోతుంది. తస్మాత్ అవిముక్త, అవిముక్తం ఆశ్రితో భవతి. విముక్త అంటే పశువు అని అర్థం. పశువు ఎందుకని, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ నియమాలు నిబంధనలు లేవు కాబట్టి పశువు విముక్తుడు. అవిముక్త అంటే ఏమిటి? విముక్తుడు కానటువంటి వాడు అంటే నియమ నిబంధనలతో ఉన్నటువంటి వాడు అంటే పశువు కానివాడు అంటే ఎవడు? పశుపతి. పశువు కానివాడు ఎవడు? పశుపతి. పశుపతి అంటే ఏమిటి? రుద్రుడు. అంటే అవిముక్తుడు అంటే ఎవడు? రుద్రుడు. ఇంకో అర్థం ఏమిటి? ఈ తత్వాన్ని ఎప్పుడూ వదిలిపెట్టనటువంటి వాడు రుద్రుడు, అంటే పరమాత్మ. చ్యుతి ఉండదు, అచ్యుతుడు. తను తాను మరిచిపోవడం అని ఉండదు కదా, ఆ తత్వాన్ని ఎప్పుడు వదిలిపెట్టనటువంటి వాడు కాబట్టి అవిముక్తుడు అంటారు. కాబట్టి అవిముక్తుడు అంటే రుద్రుడు. ఆశ్రతో భవతి, ఆయన ఆశ్రయం తీసుకుని. అత్యాశ్రమి సర్వదా సకృద్వాజపి, అష్ట సన్యాసి ఎల్లప్పుడూ కానీ కనీసం రోజుకోసారైనా సరే రుద్రపారాయణం చేయమన్నారు. సన్యాసులను కూడా ఒకటే పారాయణ, రుద్రపారాయణం అవసరం నాయన, రుద్రపారాయణం చేసుకోండి. రుద్రపారాయణ లేదు లలితా సహస్రనామం కానీ విశ్వసనామం, ఏదో ఒక పారాయణ చేసుకుంటూ ఉండండి అన్నారు. ఇది సాధన, ఏదో ఒకటి. ఆ మంత్రోచ్చారణ చాలు, చేస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఆఖరి మంత్రం, అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవనాశనం తస్మాదేవం విదిత్వైనం కైవల్యం ఫలమశ్నుతే, కైవల్యం ఫలమశ్నుత ఇతి. ఈ రుద్రజపం వల్ల, అనేన ఈ సాధన వల్ల జ్ఞానం ఆపునోతి. ఈ క్రమక్రమంగా అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి జరిగిన తర్వాత జ్ఞాన సంపార్జన చెయ్యాలి అనేటువంటి కుతూహలము, ఒక కోరిక, ఒక సంకల్పము, ఆ సంకల్పాన్ని సిద్ధించుకోవడానికి ఒక గురువు ప్రకటితం అవుతాడు ముందు. ఎప్పుడైతే సంకల్పం శుద్ధంగా ఉన్నదో ఆ ఈశ్వరుడే గురువుని పంపిస్తాడు. వెన్ ద ప్యూపుల్ ఈజ్ రెడీ మాస్టర్ అపియర్స్, ఇది అక్షరాల నిజమైంది. గురువు వస్తాడు, గురువు వెతుకుంటూ వస్తాడు మన దగ్గరికి. అదే సంక ఆ గురువు లాగుతాడు మనల్ని, ఆ గురువే లాగుతాడు. ఎలా చూడండి, అధ్యయన భారతిలో మీరు చేరుతారని కానీ లేదా ఇలాంటి సత్సంగాలు వింటారని కానీ మీ జీవితంలో ఎప్పుడైనా కల్పించారా, అనుకున్నారా, ఊహించారా, అది జరిగిందా? అలాంటివి జరిగాయి కదా, మన ప్లాన్లో ఉన్నాయి ఇవన్నీ, ప్లాన్లో లేనివే కదా. అంటే ఎవడు ప్లాన్ చేసినా మన కోసం అని ఆ ఈశ్వరుడే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. అందుచేత జ్ఞానం ఆప్నోతి అంటే ముందు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ముందు అధికారిగా అయిన తర్వాత ఈ పాఠనం చేయడం వల్ల అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞాన అభిలాష, జ్ఞానం పొందాలనేటువంటి కోరిక కలగడం, గురువు రావడం, ఆ గురువు ద్వారా గురుముఖతగా శాస్త్రాలు తెలుసుకోవడం, దాన్ని అధ్యయనం చేయడం, నిధిధ్యాసనం చేయడం, తద్వారా సంసార ఆరణవ నాశనం, ఈ సంసారం అనేటువంటి సముద్రం పూర్తిగా ఎండిపోతుంది, నశిస్తుంది అని అర్థం. ఈ సంసరతి తస్మాత్ ఏవం విదిత్వా, ఈ విధంగా ఏనమంటే ఆత్మతత్వాన్ని విదిత్వా అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత ఏమిటి వస్తుంది ఫలం? కైవల్యం ఫలం అశ్నుతే, మోక్ష ఫలం అశ్నుతే, కైవల్య ఫలం అశ్నుత ఇది. రెండుసార్లు అంటే ఉపసంహరణం జరుగుతున్నదని అర్థం. రెండుసార్లు చెప్పారంటే సమాప్తం అని అర్థం.
కాబట్టి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది చేసుకోవాలంటే ముందు అన్ని చెప్పారు, ఆత్మతత్వం గురించి చెప్పారు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఎవరికి? అశ్వదానికి. చెప్పిన తర్వాత ఆఖరిని సాధన కూడా ఇచ్చాడు. ఏదో పారాయణ చేసుకుని చేసుకుని ముందు పునీతుడు అయితే తర్వాత ద్వారా జ్ఞానం కలిగితే అన్ని క్రమక్రమంగా ఆత్మవికాసం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పి ఈ ఉపనిషత్తుల్లో చెప్పారు. సాంప్రదాయం ప్రకారంగా మొదటి మంత్రం మళ్ళీ చదువుకోవాలి మనం. మొదటి 300 చదువుదాం. అతాశ్వలాయనో భగవంతం పరమేష్టినం ఉపసమేత్యువాచ అదీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భి సేవ్యమానాం నిగూఢాం యయాచిరాత్ సర్వ పాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం యాతి విద్వాన్ తస్మై సహోవాచ పితామహస్య శ్రద్ధా భక్తి ధ్యాన యోగాదవైహి. సో ఆ శ్రద్ధ భక్తి ధ్యాన యోగములు మనకు అందరికీ కలగాలి అని. కలిగి ఉన్నాయి, కొద్ది మాత్రలో ఉన్నాయి, అవి పుష్కలంగా పెరగాలని కోరుకుంటూ పరమ గురువుల యొక్క కృప, గురు పరంపర యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అధ్యయన భారతి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ గురువులందరికీ నమస్కారం చేస్తూ శర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అందరికీ అభినందనలు ఇస్తూ మీరందరూ కూడా తొందరగా పడిపోయి చచ్చిపోకుండా 100 సంవత్సరాలు పూర్తిగా జీవించి ఆరోగ్యంగా ఉండి సాధన చేసుకుని ఈ శరీరం పడిపోయే లోపలే ఆత్మజ్ఞానం పొందాలనేటువంటి దృఢ సంకల్పంతో జీవించాలని కోరుకుంటున్నాను. శుభం. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమదం పూర్ణా పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ. శుభం.